ఓవైపు శాస్త్ర సాంకేతికత పరుగులు పెడుతున్నా మనుషుల్లో మూఢనమ్మకాలు మాత్రం పోవటం లేదు. రోజు ఎక్కడో ఓ చోట మూఢనమ్మకాల పేరుతో జరుగుతున్న ఆకృత్యాలు చూస్తూనే ఉంటున్నాం. ఎంత అవగాహన కలిగించినా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మనుషులను పలిచేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఓ వ్యక్తి తనకు గొప్ప క్షుద్రశక్తులు లభిస్తాయన్న నమ్మకంతో విద్య నేర్పిన గురువునే చంపేశాడు. అనంతరం అతడు రక్తం తాగాడు. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్లోని తంతారి జిల్లాకు చెందిన 25 ఏళ్ల మన్యా చావ్లా అనే వ్యక్తి క్షుద్ర విద్యలు నేర్చుకుని గొప్పవాణ్ణి కావాలని అనుకునేవాడు. ఇందుకోసం 50 ఏళ్ల వసంత్ సాహు దగ్గర విద్య నేర్చుకోవటం మొదలుపెట్టాడు. సాహు తన శిష్యుడికి అన్ని విద్యలు నేర్పాడు. అంతేకాదు మనుషుల్ని బలిస్తే అద్భుతమైన శక్తులు వస్తాయని కూడా చెప్పాడు. దీంతో నరబలి కోసం మన్యా ఎదురు చూశాడు. అయితే సాధారణ మనుషుల్ని బలిస్తే లాభం లేదని భావించాడు మన్యా. మంత్రగాడైన తన గురువును బలి ఇచ్చి అతడి రక్తం తాగితే గురువుకు ఉన్న శక్తులన్నీ తనకు వస్తాయని అనుకున్నాడు. ఇందుకోసం ఓ పక్క ప్లాన్ వేశాడు. ఓ రోజు రాత్రి గురువు పూజలో ఉండగా కత్తితో దాడి చేసి చంపాడు. తర్వాత అతడి రక్తాన్ని తాగాడు. రక్తాన్ని తాగిన తర్వాత గురువు మృతదేహాన్ని కాల్చి పడేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మన్యా మీద పోలీసులకు అనుమానం వచ్చి విచారించడంతో అతడు నిజం ఒప్పుకున్నాడు. క్షుద్ర విద్యల కోసమే తన గురువును చంపేసినట్లు తెలిపాడు.